పదహారు నాలుగు 2019 తెల్లవారుజామున మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు సుందరయ్య కాలనీ వద్ద నేషనల్ హైవేలో కల్లూరి మహేంద్ర అనే అతను ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో నిషేధించబడినటువంటి గుట్కా తీసుకొని వచ్చి అతను గోడౌన్కి తరలిస్తూ ఉండగా ఆ నేషనల్ హైవే మీద చూసి అతన్ని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి సుమారు 27 బస్తాల జీ గుట్కా మరియు 2 బస్తాల ఎంజీఎం గుట్కా మరియు ఒక బస్తా ఒక బ్యాగ్ ఒక బాక్స్ ఖైని రాజా ఖైని మరియు V1 తంబాకు నిషేధి అది ఒక బస్తా సుమారు ఇది మొత్తం కలిపి 30 బస్తాలు ఒక బాక్స్ ఖైని మొత్తం వీటి విలువ సుమారు 6.5 లక్షలు ఉంటుందని చెప్పి మార్కెట్ వాల్యూ ప్రకారం 6.5 లక్షలు ఉంటుందని చెప్పి తెలిసింది అవన్నీ కూడాను సీజ్ చేసి ఈరోజు ఉదయం తెల్లవారుజామున 8 గంటలకు సుందరయ్య కాలనీ వద్ద అతన్ని అదుపులోకి తీసుకొని ఈ నిషేధిత గుట్కాలను సీజ్ చేయడం జరిగింది దీని గురించి దీంట్లో వర్క్ చేసినటువంటి టీంకి డిఎస్పీ గారు అందరికీ అభినందనలు తెలియజేసుకొని రివార్డులు ప్రకటించినారు జరిగింది